చమత్కారమైన పద్యం. ఒక చిన్నతనంలో ఇది చిన్నపిల్లలకి ఇంటి పని కింద ఇచ్చేవారు, పిల్లల మేధాశక్తిని పెంచడానికి. ఒరే ఇవాళ ఏమి 10 సార్లు రాయడం, 20 సార్లు చూడకుండా రాయడం ఇలాంటివి ఏం లేవురా, ఈ పద్యం అర్థం తెలుసుకురండి అని ఇచ్చాట. అద్దెర భన్న అని ఓ శతకం ఇది. డిఎస్ గణపతిరావు గారని వైజాగ్లో ఉన్నారు, ఇప్పటికీ గొప్ప మంచి వైద్యులు, వారు మంచి పద్యకవి, వారు రాశారు ఈ పద్యం. అద్దెర భన్న శతకం. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అద్దెర భన్న. చమత్కార పద్యాలు, పజిల్, ప్రహేళికా పద్యాలు అంటారు. కాస్త బుద్ధితో ఆలోచిస్తే కానీ సమస్యలు తెగవు. తోక వెనకాల నుండును, తోక వెనకాల ఏముంటుంది, ఆకాశం ఖాళీ ఉంటుంది. టీ కప్పున నుండు, టీ కప్పులో ఏముంటుంది, టీయే ఉంటుంది, ఇంకేముంటుంది అంటే ఒకటే పదార్థం అన్నింటిలోనూ ఉంటుంది, అదేమిటో కనుక్కో, దాని రహస్యం అది ప్రశ్న. ఒరే ఇవన్నీ చూసుకుని మీరు ఏముంటుందో చెప్పండి రా. తోక వెనకాల ఉంటుంది, టీ కప్పులో కూడా అదే ఉంటుంది, మనం ఏముంటుందని ఆలోచిస్తున్నాం మనం. మండు టెండల నుండు అదే, మండు టెండలో కూడా ఉంటుంది. మోకాల ముందు నుండు, మోకాలకి ముందు అదే ఉంటుంది. ఆకాశం పైన నుండి, ఆకాశం పైన కూడా అదే ఉంటుంది. అంటే ఈ అన్నింటిలోనూ ఏదో ఉంటుంది, అన్నింటిలోనూ ఏదో ఉంటుంది, అదేమిటి 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 అని ఆలోచిస్తున్నాం మనం. కానీ విషయం ఏమిటంటే తోక వెనకాల నుండును, తోక ఎవరికైనా వెనకాలే ఉంటుంది, ముందు ఉండదుగా. ముందున్నా కూడా ఏరుక్కైనా వినాయకుడికైనా తొండం అంటారు, తోక అనరు. తోక వెనకాల నుండును అంటే అర్థం తెలియదు. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు అంటే టీ కప్పులో ఏదో ఉంటుందని కాదు, టీ కప్పున నుండు, టీ కప్పులోనే ఉంటుంది, మరి నేల మీద ఉంటుందా. మండు టెండల నుండు అంటే మండు టెండల్లో ఏదో ఉంటుందని కాదు, మండుట ఎండల నుండు, మండడం అనేది ఎండల్లోనే జరుగుతుంది, నీళ్ళలో ఎందుకు జరుగుతుంది. మోకాలు ముందు నుండును, మోకాలకి ముందు ఏదో ఉంటుందని కాదు, మోకాలే ముందుగా, మోకాలకి ముందు కాలుకు ముందు మోకాలేగా, చడి చాపినా చాపకపోయినా ముడిచినా, చాపినా ముడిచినా ఉండేది మోకాలి, అందుకని మోకాలే ముందు ఉంటుంది. ఆకాశము పైన నుండు, ఆకాశం పైన ఉంది. అద్దెర భన్న, ఆకాశం పైన ఏదో ముందు కదా, ఆకాశమే పైన ఉంది కదా. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అద్దెర భన్న. ఇలాంటివి ఎన్నో రకాల చమత్కార పద్యాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి వీలుగా. అవి పిల్లలకి నేర్పి ఆలోచింపజేయడం ద్వారా బుద్ధి వికసింపజేస్తే అసలు అదే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎంతసేపు చదువు అంటే ఏదో పాఠం చెప్పడం, ప్రశ్నలు కూడా మనమే రాయించేయడం, లేకపోతే నెట్లో వెతుక్కోమండడం, దాన్ని అక్కడ రాయమండడం, వేళ ముందు టిక్కు టిక్కు నొక్కుతున్నారు, అక్కడ రాస్తున్నారు. వీడు సొంతంగా ఆలోచించట్లా, ఇంకా కనీసం వెతుక్కోవడం వరకు కొంత నయమే. కానీ పూర్వం విద్యలో ఏమిటంటే సొంతంగా బుద్ధిని ఆలోచింపజేసేవారు. ఆ సొంతంగా ఆలోచించడంలో కొత్త విషయాలు తెలుస్తాయి, ఆ కొత్త విషయాలు లోకానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి ప్రయత్నమే మనం పిల్లల విషయంలో చేయాలి బాగాను, అప్పుడు వాళ్ళు బాగా వృద్ధి చెందుతారు.